జేఈఈ మెయిన్స్ 2025 ఫస్ట్ సెషన్ రాసేందుకు విద్యార్థులంతా సిద్ధమవుతున్నారు. దేశంలో జనవరి లాస్ట్ వీక్లో ఈ ఎగ్జామ్ జరగబోతుంది. జనవరి 22 నుంచి 31 తారీఖు వరకు ఫస్ట్ సెషన్ ఎగ్జామ్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిపోయింది. మొన్న 22 తారీఖుతోనే గడువు ముగిసిపోయింది. ఈసారి దరఖాస్తులు చేసినటువంటి వాళ్ళు మొదట 10 రోజుల పాటు చాలామంది దరఖాస్తు చేయడానికి మొగ్గు చూపలేదు, అనేక కారణాలతో వెనకడిగి వేశారు. దాంతో కేవలం 5 లక్షల మంది మాత్రమే నవంబర్ 15 తారీఖు వరకు అప్లికేషన్లు రావడంతో ఏంటి ఈసారి చాలా తక్కువ అప్లికేషన్లు వస్తాయా అని అంత అంచనా వేశారు. కానీ తీరా చూస్తే గడువు ముగిసే నాటికి మాత్రం 12.5 లక్షల వరకు దరఖాస్తులు వస్తున్నట్టుగా ఎన్టీఏ చెబుతుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇది చూస్తే మనం అంతకుముందు వరుసగా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కి ఏటా ఎంతెంత మంది రాశారు అన్నది ఒకసారి చూస్తే 2017లో అప్లై చేసినటువంటి వాళ్ళు 11,86,000 మంది ఉన్నారు. అదే 2020 నాటికి వచ్చేసరికి 11,74,000 మంది ఉన్నారు. 2023లో 11,62,000 మంది అప్లై చేశారు. 2024లో 12,21,000 మంది అప్లై చేసి 11,70,000 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే అప్లై చేసినటువంటి వాళ్ళలో 50 వేల మంది పరీక్షకు దూరంగా ఉన్నారు. ఈసారి కూడా 12.5 లక్షల మంది అప్లై చేసినట్టుగా ఎన్టీఏ చెబుతుంది. దానికి తగ్గట్టుగానే ఎగ్జామ్కి హాజరయ్యేటువంటి వాళ్ళు కూడా సుమారుగా 12 లక్షల వరకు ఉండొచ్చు. అంటే గతంతో పోలిస్తే ఈసారి కొంత కాంపిటీషన్ పెరుగుతోంది అని చెప్పచ్చు. అయితే అదే సమయంలో జేఈఈ సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్ష సంబంధించి కొన్ని మార్పుల్ని ఎన్టీఏ చేసింది. అందులో కొన్ని పరీక్షా కేంద్రాలని తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఎన్టీఏ ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించేటటువంటి వాళ్ళు ఆ పరీక్షా కేంద్రాలని తగ్గించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి అమలాపురం, బొబ్బిలి, చీరాల, గుత్తి, గుడ్లవల్లేరు, మదనపల్లె, మార్కాపురం, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరువూరు ఇలాంటి సెంటర్లో నిర్వహించినటువంటి జేఈఈ ఎగ్జామ్ని విరమించుకున్నారు. ఆ సెంటర్లో వచ్చే జేఈఈ 2025 ఎగ్జామ్ సెంటర్లో ఉండవు. ఆ సెంటర్లో ఎవరైనా అప్లికేషన్లో మీరు ఆ అప్లికేషన్ చూజ్ చేసుకుని ఉంటే ఆ సెంటర్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ సెంటర్లో ఇప్పటివరకు చెప్పినటువంటి అమలాపురం, బొబ్బిలి, చీరాల, గుత్తి, గుడ్లవల్లేరు, మదనపల్లె, మార్కాపురం, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరువూరు ఈ సెంటర్లో ఎగ్జామ్ ఉండదు కాబట్టి మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. కరెక్షన్స్ కోసం కూడా టైం ఇచ్చారు. 26-27 తేదీల్లో కరెక్షన్స్ విండో ఓపెన్ అవుతుంది, అప్పుడు మార్చుకోవచ్చు. కేవలం ఈ సెంటర్లో మాత్రమే ఎగ్జామ్కి అనుమతించబోతున్నారు. అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖ, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం. ఇందులో ప్రొద్దుటూరు, సూరంపాలెం, తాడేపల్లిగూడెం ఇవి మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాలే. మొత్తంగా 16 ఎగ్జామ్ సెంటర్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అనుమతిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా కొన్ని ఎగ్జామ్ సెంటర్లని పెంచారు. అదనంగా 2 ఎగ్జామ్ సెంటర్లు వచ్చినాయి. ఇది తాజాగా సంబంధించినటువంటి అప్డేట్. అగా దేశ విదేశాల్లో మొత్తం పరీక్షా కేంద్రాలని లాస్ట్ ఇయర్ 300 సెంటర్లు నిర్వహిస్తే ఈసారి 284 సెంటర్లకి తగ్గించేశారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 24 సెంటర్లు నిర్వహిస్తే ఈ ఏడాది కేవలం 14 సెంటర్లో మాత్రమే నిర్వహించబోతున్నారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్ లాంటి దేశాల్లో ఈ పరీక్షా సెంటర్ని విరమించుకున్నారు. అదే అయితే కొత్తగా బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, యుఏఈల్లో మాత్రం కొత్తగా సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 41 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటే వాటిని తొలగించడంతో పాటుగా మరికొన్ని సెంటర్లను కూడా తగ్గించారు. తెలంగాణలో 2 నగరాల్లో పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేశారు. అంటే తెలంగాణలో అదనంగా 2 సెంటర్లు వస్తే ఆంధ్రప్రదేశ్లో సెంటర్లు తగ్గాయి. ఈ పెరిగినటువంటి తగ్గినటువంటి సెంటర్ల సంఖ్య కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా మీ అప్లికేషన్ సంబంధించి కరెక్షన్స్ విండోలో మార్పులు కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది జేఈఈ మెయిన్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. మన ఛానల్ ద ఎడ్యుకేషన్ని మీరంతా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.